తరుణి యాదవరాజుగాడితడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసన్ లోకభవస్థితి ప్రళయముల్ వర్తింపగాజేయు దుస్తర లీలారతుడైన ఈశుడితనిన్ దర్శించితిన్ పుణ్యభాసుర నేనంచు నటించనొక్కతి మహాశుద్ధాంతరంగంబునన్. ఈ పద్యంలో రమణి అని సంబోధిస్తే ఈ పద్యంలో తరుణి అని సంబోధించారు. పై పద్యంలో ఆఖరి పదము కందర్పాశుగ భ్రాంతయై, ఈ పద్యంలో ఆఖరి పదము మహాశుద్ధాంతరంగంబునన్. ఇవి ఎందుకు ప్రయోగించారో తెలిస్తే కృష్ణతత్వాన్ని మనం పట్టుకోవచ్చు. మొట్టమొదట భగవంతుడి పట్ల అపరిమితమైన శృంగార భావన కలగాలి. ఆయనతో రమించాలన్న ఆలోచన ప్రతి క్షణము హృదయంలో ఉత్పన్నం కావాలి. అప్పుడు ఆయనను చేరుకునే తరుణము, అంటే బాల్యం నుంచి కౌమారం నుంచి తరుణప్రాయము సాధన చేసిన తరువాత సాధకుని యొక్క బుద్ధి వికసించినట్టు నిరంతరము భగవత్ సేవలో భగవత్ నామాన్ని వింటూ చెబుతూ భగవత్ కథను ఆలకిస్తూ ఆయన పట్ల అపరిమితమైన రతిని నువ్వు పెంచుకోగలిగినప్పుడు నీ జీవితము అద్భుతంగా మారుతుంది. మొట్టమొదట ప్రతివాడి ఆలోచన నేను భగవంతుడి వాడను అని ప్రారంభమవుతుంది. అంటే పూజ చేసేటప్పుడు ప్రారంభంలో భగవంతుడి కోసం తాపత్రయం చెందుతూ నేను భగవద్ అర్చనతో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. ఇలా చేయగా చేయగా భగవంతుడితో మీకు ఒక సాన్నిహిత్యం కలుగుతుంది. మీ సమస్యను ఆయన ముందు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు భగవంతుడు నావాడు అన్న భావనకు అది వృద్ధి చెందుతుంది. దాని తరువాత ఆ సాధన అలానే కొనసాగిస్తూ ఉంటే నేను భగవంతుడు ఒకటే, అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి చేరుకోగలుగుతాం. పై పద్యంలో రమణీ దూరము ఓయ కృష్ణురథమున్ రాధింక వీక్షింపన్ ఈ కమలాక్షున్ బొడగానలేని దినముల్ కల్పంబులై దోచు గేహములందుండగనేల పోయి పరిచర్యల్ సేయుతు నెమ్మినుందమురమ్మా అనే ఒక్క చంద్రముఖి కందర్పాశుగ భ్రాంతయ్యి, దాంట్లో అంత విరహం కనబడుతుంటుంది. గృహాలలో అంటే గృహణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రకీర్తితం అని దేవీ భాగవతంలో చెబుతాడు. నిన్ను పట్టుకుని బంధించే జైలే ఇల్లు. ఇంట్లో నీవు బంధీకానాలో బంధాల మధ్య ఎందుకు ఉండాలి? వాటన్నింటినీ తెంచుకొని నీ బాంధవుడైన ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళు, ఆయన సేవలు చేస్తూ నీ జీవితాన్ని గడుపు అని చెప్పేటప్పుడు చంద్రముఖి అంటూ సంబోధించాడు. చంద్రుడు మనస్సుకు చిహ్నం. ఈ చంద్రుడు మనస్సుకు చిహ్నం అని నీకు తెలుసు కాబట్టి మన్మధుడు అంటే మనహ మధహ ఇది మన్మధ అని దానికి ఉత్పత్తి కాబట్టి మనస్సును మధించే ఆ తత్వానికి గురి నువ్వు అయినప్పుడు చంచలత్వం నీ సొంతమవుతుంది. అందుకే అక్కడ కందర్పాశుగ భ్రాంతయ్యి మన్మధుడి బాణపు దెబ్బలు తిన్నటువంటి ఆ చంద్రముఖి ప్రేమంతా పరమాత్మ మీద ఉండబట్టి ఇల్లు వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న భావనతో ఆ పద్యం ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి చెబితే రెండవ దానిలో ఆయన ఎవరో అర్థమైంది. తరుణి యాదవరాజుగా ఆడితడు, మనం అంతా ఈయనేమనుకుంటున్నాము, గోకులంలో యదువీరులందరికీ ఈయన రాజు అనుకుంటున్నాం. కానీ కాదు, ఈయన సామాన్య మానవుడు కాదు. రాముడిని దశరథుడు కొడుకు అన్న భావనతోనే చూశాడు, రావణుడు మనుష్యుడు అన్న భావనతో చూశాడు, ఆంజనేయుడు
నేను ఆయన దాసుడిని, ఆయన పరమాత్మ అన్న భావనతో చూశాడు. ఎవరు ఎలా చూస్తే అలానే పలుకుతాడు. పుత్రుడు అన్న భావనతో చూసినటువంటి దశరథుడు ఏడుస్తూ ప్రాణాదులేశాడు. మానవుడే తృణభూతాహితే మన్యు ప్రాణినో మానుషాదయ, నాకు మానవుడు గడ్డిపోచతో సమానము అని హీనభావనతో చూసినవాడు ఎంతో వీరుడు శివభక్తుడు అయినా కుక్క సాగు చచ్చాడు. రాముడి బాణానికి గురి అయి ప్రాణాన్ని వదిలేశాడు. రాముడు పరమాత్మ అనుకున్నవారు చిరంజీవిగా భవిష్య బ్రహ్మగా మన అందరి చేత ఆరాధన పొందుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మొట్టమొదటి పదం తరుణి యాదవరాజుగా ఆడితడు. ఈయన సామాన్యుడైన వాడు కాదు. వేదవ్యక్తుడై ఒక్కడై వరుసన్ లోకభవస్థితి ప్రళయముల్ వర్తింపగాజేయు. ఈయన వేదములో చెప్పబడిన పరబ్రహ్మమే, సృష్టి స్థితి లయలను కలిగిస్తున్న పరమాత్మయే, దుస్తర లీలారతిన్ దాటటానికి వీలు కానటువంటి మాయను ప్రదర్శించే ఈశుడు పరమాత్మ. ఆయనను దర్శించితిన్, ఆయనను చూడగలిగా, పరమాత్మను చూడగలిగాను. పుణ్యభాసుర నేనంచు నటించనొక్కది. ఇక్కడ నటించటం అంటే లేనిది ఉన్నట్టు చెప్పటం అని అర్థం కాదు, ఆనందంతో గొంతులేసింది అని అర్థం. ఎవరైతే పరమాత్మను నేను చూశాను అన్న భావన కలిగిన వాడిలో ఇంకా కపటత్వం ఎక్కడ ఉంటుంది? ఆనందము ఆనంద తాండవం తప్పితే. అందుకే అక్కడ మహాశుద్ధ అంతరంగంబునన్ నిర్మలత్వము ప్రశాంతత అంత ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడిలో ఉంటుంది. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, భగవంతుడి పట్ల అపరిమితమైనటువంటి భావనను, రతిని, ఆసక్తిని ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో అప్పుడు నీలో ఉన్న కల్మషమంతా కడిగి వేయబడి అంతటా ఆయనే ఉన్నాడన్న భావన నీలో పెరిగి నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో అన్న పదాలతో, అన్న నామాలతో, ఆ మంత్రాలతో ప్రారంభమవుతుంది. విశ్వం, విశ్వన్న ధాతువుకు ప్రవేశించుట, విష్ణువు అంటే వ్యాపించుట, వషట్కార అంటే ఆకర్షించుట అని మనం చెప్పుకున్నాం కథల ద్వారా. ఇప్పుడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల రమా పర్యంక వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విహ్వల రాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించ సంరంభి. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడన్న భావనతో, ద్వైతంతో ప్రారంభమవుతుంది నీ ఆలోచన. భగవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన విశ్వం అంతటా ఉన్నాడు, నీలో ప్రవేశించాడు. ప్రవేశించి ఏం చేశాడు? విష్ణుహు వ్యాపించాడు. తర్వాత వషట్కారహ నిన్ను వశం చేసుకున్నాడు. వషట్కారహ అన్న నామాన్ని చెబుతూ మీకు ఒక కథ చెప్పాను, ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ సందర్భం ఉన్నది కాబట్టి ఈ పద్యంలో ఆ భావన స్ఫురిస్తోంది కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తారు. పాండవులు కృష్ణుడిని రాయవరానికి పంపిస్తున్నారు. ఈ విషయం దుర్యోధనుడికి తెలిసింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, భీష్ముడు, అశ్వత్థామ, ద్రోణుడు వీళ్ళందరినీ సమావేశపరిచి కృష్ణుడి ఇక్కడికి వస్తే మీరు పొదుగుకులు కృష్ణ కృష్ణ అని ఆయన కీర్తిస్తూ కూర్చుంటారు. కానీ ఎవ్వరూ లేచి నిలబడవద్దు, ఇది నా ఆజ్ఞ అని తాఖీదు జారీ చేశాడు. పరమాత్మ దగ్గరికి వస్తే లేచి నిలబడకుండా ఎలా ఉంటామని బాధపడ్డారు భీష్మ ద్రోణాదులంతా. కానీ దుర్యోధనుడి మాట ఎందుకు మనం కాదనాలి అని మనసులో భీష్ముడు ఆ 1,003 1,003 అనుకున్నాడు. ఆయన 1,003 అంటే ఏమిటో వాళ్ళందరికీ అర్థం కాల. మర్నాడు శ్రీకృష్ణుడు సభలో అడుగు పెట్టగానే మొట్టమొదట దుర్యోధనుడే లేచి నిలబడ్డాడు. దుర్యోధనుడు లేచారని మిగతా అంతా లేచి నిలబడ్డారు. ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, సత్కరించారు. రాయబారం అయిపోయింది, కృష్ణుడు వెళ్ళిపోయాడు. తరువాత దుర్యోధనుడు అడిగాడు,
నేను నిలబడ్డన్నాను వద్దన్నా కదా, మీరంతా ఎలా నిలబడ్డారు? అదేమిటి దుర్యోధన, ముందర లేచి నిలబడింది నువ్వే కదా, నువ్వు నిలబడినప్పుడు మేము ఎలా నిలబడకుండా ఉంటాం అని వీళ్ళంతా దుర్యోధనుడిని ప్రశ్నించారు. అప్పుడు అర్థమైంది దుర్యోధనుడికి, ఎక్కడైతే ఆ ప్రభువు ఉంటాడో అక్కడ నీ నిమిత్తం లేకుండానే నువ్వు ఆకర్షింపబడతావు. కర్షతి చిత్తమితి కృష్ణ. కాబట్టి కావలసినదల్లా ఏదో రూపంలో అలుకనైన చెలిమినైన బాంధవమునైన కామంబునైన భీతినైన చేరి తలుప అఖిలాత్ముడగు హరింజందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏదో రూపంలో ఏదో ఒకసారి పద్యం అనండి, ఒకసారి పాట అనండి, ఒకసారి ఉపన్యాసం అనండి, ఒకసారి ఉపవాసం అనండి, ఒకసారి కోలాటం అనండి, ఏదో నామంతో మిషతో ఆయనను తలుచుకునే ప్రయత్నం మీరు చెయ్యగలిగారా, మీ జీవితం ధన్యం. మనం ఏం చేస్తాము, అవి చేసేటప్పుడల్లా శనివారం నాడు అందరము సమావేశమై నేర్చుకున్న 30 పద్యాలు ఎన్ని వస్తే అన్ని కంఠస్థం చేసి చెప్పాలి, లేకపోతే అన్ని చూసి ఒకసారి చదవాలి. 30-35 పద్యాలు అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఇది చదివేటప్పుడు మీ భావన దేని మీద ఉండాలి అంటే పద్యములో చెప్పే భావన మీద ఉండాలి. మేము తప్పులు చదువుతున్నామని కాదు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చదువుతారు. మన అహంకారాన్ని ప్రకటించుకోవటానికి లేడు ఆ ఆదినారాయణుడు. అహంకారాన్ని వదిలించుకోవటం కోసం, నిన్ను మార్గదర్శకం చేయటం కోసం నీ ముందుకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ భావన బలంగా ఎప్పుడైతే మనలో చేరుకుంటూ ఉంటుందో అప్పుడు మనం చేసే పనులను ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పని నువ్వు చేసినా అది నీ చిత్తశుద్ధి కలగటానికి కారణమవుతుంది. అందుకే తరుణి యాదవరాజుగా ఆడితడు వేదవ్యక్తుడై ఒక్కటై వరుసంలోక భవస్థితి ప్రళయముల్ వర్తింపగాజేయు దుస్తర లీలారతుడి దుస్తర లీలారతుడైన ఈశుడితడు దర్శించితిన్ పుణ్యభాసుర నేనంచు నటించనొక్కతి మహాశుద్ధాంతరంగంబునన్. ఓం తత్సత్.